కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళ అనే ఆలోచన. అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది, ఆకలితో ఉన్నాడేమో, ఏమైనా పెడదాము అని. అందుకే కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి 10 మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం. అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు, కొండ కింద కమ్మోరు అని అన్నారు. నేను మామూలుగా మా మిత్రులతో అంటుంటా, కమ్మాస్ ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సారవంతమైన నేల, సమృద్ధిగా నీళ్ళు ఎక్కడుంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాస్ ఉంటారని చెప్పి, అది ఇవాళ కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, ఎక్కడ చూసినా సారవంతమైన నేలలుండి మంచి పంటలు పండించగలిగినా మంచి పంటలు పండుతాయన్న భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మ సోదరులు అక్కడ ఉంటారు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు కష్టపడాలి, పంటలు పండించాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిని ఆదుకునే ఆలోచన చెయ్యాలి అనేదే ఆ సామాజిక వర్గ నేపథ్యం. అదేవిధంగా నాకున్న సంబంధాలు కానీ లేకపోతే నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను ఎట్లా అభిమానిస్తారో, మిత్రుడు ఎర్పతినేని శ్రీనివాసరావు గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నా ఏ వేదిక మీద ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంత అభిమానంతో చూసుకుంటుందో ఎర్పతినేని శ్రీనివాసరావు గారి మాటలు వింటే మిగతా అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా సత్యవాణి గారు ఒక మాట అన్నారు, వారు మాట్లాడుతుంటే అనర్గళంగా ఏ పేపర్ చూడకుండా వారి ఉపన్యాసం వినాలి అని అనిపిస్తుంది అని. అది ఎక్కడి నుంచో కాదు, ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న చదివే ఈరోజు ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏమాత్రం జంకను. మనం వచ్చిన నేపథ్యం, మన రాణించిన తీరు, మనకు అవకాశం ఇచ్చిన వాళ్లను తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు, చిన్న చేసి చూడడము పద్ధతి కాదు. అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించిన గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప వ్యక్తుల గురించి, చరిత్ర గురించి మా మిత్రులు చాలామంది చెప్పారు. మిత్రుడు కుసుమ్ కుమార్ గారు ఎన్టీఆర్ కంటే ముందు 52 మంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అని అన్నారు. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ఈజ్ బ్రాండ్. ఎన్టీఆర్ ఈజ్ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్. ఎన్టీఆర్ ఈజ్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్.